हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ईरोज वीडियो वच्चेसर की नेन मी तो मेशो डेली वेयर सारीस हॉल नी शेयर चेसुकोबोतुन्नानु अन्नमाट। सो इवन्नी कूडा डेली वेयर मामूलुगा नार्मल गा डेली वेयर वेसुकुने सारीस अंड अन्नी कूडा मीकु 200 नुंची 350 लोपे उंटायंडी। नेनु ओक्क रूपायि कूडा एक्स्ट्रा पेट्टलेदु। అందులోనూ మీకు ఏదన్నా మహా సేల్ కానీ స్పెషల్ ఆఫర్స్ కానీ ఉన్నాయంటే మీకు ఇంకా చాలా చాలా తక్కువకే వస్తుంది। సో లెట్స్ చెప్పుకుంటే వీడియోలోకి వెళ్ళిపోదాం। అండ్ చెప్పడం మర్చిపోయాను, సో ఎవరైతే ఇదివరకు మేషోని డౌన్లోడ్ చేసుకోకుండా ఉంటారో వెంటనే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, సో దాన్ని యూజ్ చేసి మేషో యాప్ని డౌన్లోడ్ చేసుకొని పర్చేస్ చేశారంటే మీకు మంచి మంచి డిస్కౌంట్స్ అనేది వస్తాయండి। అండ్ వీటన్నిటి కోడ్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఎవరైనా పర్చేస్ చేయాలి అనుకుంటే ఆ కోడ్స్ని యూజ్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు। సో ఇక వీడియోలోకి వెళ్ళిపోయామంటే ఫస్ట్ నేను మీతో షేర్ చేసుకోబోతున్న శారీ వచ్చేసరికి ఇదన్నమాట। సో బ్యూటిఫుల్గా ఉంది కదా। సో ఇంకా సీల్ కూడా తీయలేదు, యాక్చువల్లీ లోపల పేపర్ సీల్ కూడా అలానే ఉంది। సో ఫస్ట్ నేను మీతో షేర్ చేసుకోబోతున్న డైలీ వేర్ శారీ వచ్చేసరికి ఇదండి। సో ఈ శారీస్ అన్నీ కూడా ఏంటి అంటే ఎక్కువ కాస్ట్ పెట్టట్లేదు కాబట్టి మరీ సూపర్ గుడ్ క్వాలిటీ ఏం కాదు, సో డైలీ వేర్కి అయితే బాగుంటుంది। ఇదేంటంటే కాటన్ మిక్స్డ్ అనమాట, సో కాటన్ మిక్స్డ్ అలానే ప్యూర్ కాటన్ కాదు, మీకు ఇది ఉదిక్తే ముడతలు రావడం షింక్ అయిపోవడం అలాంటిది ఏం జరగదు, సో కాటన్ మిక్స్డ్। ఇదంతా కూడా మీకు నార్మల్ మనకి షిఫాన్కి ఎలా అయితే డిజైన్స్ వస్తాయో అలా। అండ్ ఇది వచ్చేసరికి జెరీ బార్డర్ అండి, మీకు కనిపిస్తుందో లేదో టిష్యూ జెరీ లాంటి బార్డర్, దీనిలో కూడా చాలా కలర్స్ ఉన్నాయి। సో నేనైతే వాంటెడ్గా తీసుకున్నాను అండి। ఇప్పుడు మీకు చూపించిపోయే శారీస్ అన్నీ కూడా నేను డ్రెస్గా స్టిచ్ చేపిస్తాము అన్న ఉద్దేశంతో తీసుకున్నాను అనమాట। సో ఎందుకంటే నేను ఇదివరకు ఒక వీడియో పోస్ట్ చేశానండి, సో శారీ కన్వర్టెడ్ టు డ్రెస్ అని చెప్పేసి, ఆ శారీ కూడా నేను మీషోలోనే తీసుకొని చక్కగా డ్రెస్ కుట్టించుకున్నాను। సో అప్పుడు నాకు అనిపించింది మనకి తక్కువలో శారీస్ వస్తాయి కదా, అండ్ ఏదైనా మహాసేల్ అలా ఉన్నప్పుడు బల్క్గా అలా తీసేసుకొని మనకి వీలున్నప్పుడు ఒక్కొక్క వెరైటీలో డ్రెస్గా స్టిచ్ చేయించుకోవచ్చు అని చెప్పి, సో నేను అలా సెలెక్టెడ్ కలర్స్ చూస్ చేసుకున్నాను। మీకు ఇక్కడ చూస్తేనే తెలుస్తుంది ఎంత బాగుందో ఈ క్రీమ్ కలర్, బీక్ కలర్కి చక్కగా ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ డిజైన్ ఇచ్చి కింద పక్క అంతా మీకు టిష్యూ లాంటి జరీ బార్డర్ అనమాట। సో మీకు ప్లెయిన్గా ఉండొచ్చు బట్ ఇదంతా జరీ అండి, చాలా చాలా బాగుంటుంది। సో అండ్ ఏంటి అంటే మీకు యాజ్ యూజువల్ శారీకి అటాచ్డ్ బ్లౌజ్ ఉంటుంది, సో లోపల పక్క మీరు చూసుకోవాలి। సో పళ్ళు చూపిస్తాను, సో ఇది పళ్ళు పార్ట్ అనమాట, సో నార్మల్గా పెద్ద డిజైన్ ఏమి ఉండదు, సో నార్మల్ పళ్ళు పార్ట్. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు ప్లెయిన్ ఇచ్చారనమాట, సో ఇది బ్లౌజ్ పార్ట్ అండి, ప్లెయిన్ ఇచ్చారు। సో మీరు చక్కగా కుట్టేసుకొని యూజ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు డైలీ వేర్ యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే కూడా ఎవరైనా డ్రెస్గా స్టిచ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు అనార్కలి డ్రెస్సెస్గా చక్కగా దీనికి చాలా మంచి కాంబినేషన్, చాలా బాగుంటుంది, ట్రై చేయండి। సెకండ్ నేను చూపించాలనుకున్న శారీ వచ్చేసరికి ఇదన్నమాట। సో ఇదేంటి అంటే మీకు బాందిని వర్క్ ఇచ్చారనమాట, సో బాందిని వర్క్ బట్ ఇవంతా కూడా మీకు ఎంబ్రాయిడరీ వర్క్, థ్రెడ్ వర్క్ ఎలా ఎక్కడ ఉండదు, సో నార్మల్ షిఫాన్ శారీస్కి ఎలా అయితే మీకు ఇది ప్రింట్ అని కూడా నేను చెప్పలేనండి, బట్ శారీతో పాటు అలా డిజైన్ వచ్చేసి ఉంటుంది అనమాట। అండ్ ఓపెన్ చేసి చూస్తే డార్క్ గ్రీన్ కలర్కి ఇది క్రీమ్ కలర్ బార్డర్ అండి, వైట్గా మీకు కనిపిస్తుంది కాకపోతే ఇది క్రీమ్ కలర్ బార్డర్, అండ్ దీనికి కూడా టిష్యూ జెరీ ఇచ్చారనమాట, సో ఇది మీకు మెరుస్తున్నట్టు కనిపిస్తుంది కదా టిష్యూ జెరీ। శారీ మొత్తం కూడా మీకు ఇలాంటి కలర్ కాంబినేషన్తోనే ఉంటుందన్నమాట డిజైన్. కింద పక్క వచ్చేసరికి కొంచెం పెద్ద సైజు టిష్యూ బార్డర్ ఇచ్చి ఉంటారు, అండ్ పైన పక్క వచ్చేసరికి కొంచెం చిన్న సైజు టిష్యూ బార్డర్, అండ్ దీనికి వచ్చేసరికి బ్లౌజ్ బ్లాక్ కలర్లో ఇచ్చారండి, సేమ్ డిజైనే కాకపోతే బ్లాక్ కాంబినేషన్లో ఇచ్చారనమాట, సో అది కొంచెం చూసుకోండి। అండ్ ఒక పైట వచ్చేసరికి నిజంగా చాలా చాలా బాగుంది, చూసారా పైట దగ్గర వచ్చేసరికి మీకు ఇలాంటి ప్లెయిన్ క్రీమ్ కలర్కి రోజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో జస్ట్ ఒక డిజైన్ లాగా ఇచ్చేసారు।
సో ఇది కూడా నేను డ్రెస్ స్టిచ్ చేపించాలి అన్న ఉద్దేశంతోనే పర్చేస్ చేశాను. చూసారా ఎంత బాగుందో. దీన్ని ప్లెయిన్గా కానీ అఫీషియల్ వేర్కి కానీ వేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుందండి. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఇది మీకు సేమ్ పాలీ కాటన్ అనమాట, కాటన్ మిక్స్డ్ పాలిస్టర్ లాగా కొంచెం షిఫాన్ టైప్లో అలా ఉంటుంది. సో మీకు ఇలా ఉంటుంది అంటే లోపల కనిపించేటట్టయితే కాదు, మరి అంత పలసగా ఏముంటుంది. సో నార్మల్గా ఇలాంటి క్వాలిటీ అనమాట. చాలా చాలా బాగుంది. ఎవరైనా కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో కోడ్ ఇచ్చాను, హ్యాపీగా పర్చేస్ చేసేయండి. సో నెక్స్ట్ నేను మీకు చూపించాలనుకున్న శారీ వచ్చేసరికి ఇదన్నమాట. గుర్తుపట్టారా ఈ శారీని? సో ఎవరైతే నా వీడియోస్ కంటిన్యూగా చూస్తారో వాళ్ళకైతే గుర్తుంటుంది. సో ఇలాంటి దానిలోనే బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్లో నేను డ్రెస్ స్టిచ్ చేసుకున్నాను. దాన్ని మీషో శారీ హాల్ కింద పెట్టాను. అలానే శారీ కన్వర్టెడ్ టు డ్రెస్ అని చెప్పి వీడియోస్ కూడా పోస్ట్ చేశాను. డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఎవరైనా ఆ వీడియో కావాలంటే చూడండి. సో అదే దానిలో నేను బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ తెప్పించాను అనమాట. సో ఇది కూడా ఏంటంటే మీకు బాందిని డిజైన్ వస్తుంది. సో చక్కగా ఏనుగులు బొమ్మ వస్తుంది అండ్ కింద పక్క టిష్యూ బార్డర్, మూడు కూడా టిష్యూ బార్డర్ అండి. అలానే నేను చూస్ చేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసరికి మా సిస్టర్కి సేమ్ అలాంటి డ్రెస్సెస్ స్టిచ్ చేపిద్దామని తీసుకున్నాను అనమాట. సో మీకు మొత్తం శారీ అంతా కూడా ఇలాంటి ముగ్గుల డిజైన్ బాంధిని వర్కే వస్తుంది. అండ్ కింద పక్క వచ్చేసరికి ఏనుగులు విత్ పెద్ద జరి బార్డర్ అండ్ పైన పక్క వచ్చేసరికి ఏనుగులు విత్ చిన్న జరి బార్డర్ అనమాట. సో ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ అండి. సో వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో బ్లౌజ్ పార్ట్ అండ్ మీకు ఇది వచ్చేసరికి పళ్ళు అనమాట. సో బ్లాక్ కొంచెం డిజైను, రెడ్ కొంచెం డిజైను, అలా పళ్ళు పార్ట్ ఇచ్చింటారు. చాలా చాలా బాగుంటుంది ఇది స్టిచ్ ఇది వేపిస్తుంటే కనుక. సో ఎవరైతే ఇంట్లో డైలీ ఉంటారో అండ్ బయటకు వెళ్ళినప్పుడు కూడా మరీ డైలీ వేర్ లాగా కనపడకూడదు, అంత ఎంత బాగుండాలి అనుకుంటారు, సో అలాంటి వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది అనమాట. చెప్పాను కదా ఇవన్నీ కూడా మీకు 200 నుంచి 300 రేంజ్లోనే వచ్చేస్తుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ బాగా చేయాలి అని నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ చక్కగా కామెంట్ చేసేయండి. అండ్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీషో హాల్స్ ఒక ప్లేలిస్ట్ని చెక్ చేశారనుకుంటే మీకు ఇంకా చాలా మంచి క్లాతింగ్స్ కనిపిస్తాయన్నమాట. అండ్ నా దానిలో బ్యూటీ ప్లేలిస్ట్ అండ్ హెయిర్ కేర్ ప్లేలిస్ట్ కూడా చాలా బాగా మంచి వీడియోస్ పెట్టున్నాను, అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసి చూడండి. సో ఇంకొక వీడియోలో మనం మళ్ళీ మీట్ అవుతాం. అందరికీ బాయ్ బాయ్.